Nellore Nagaramlo, Akramana Darulanu, Yantati Varinaina, Upekshinche di Ladani, Mantri Narayana Spastam Chesaru, Nagaramlo Palachotla, Adivaram Ratranta Sagina Pudikatita Panulanu, Aina Dagarundi Paryavekshincharu, Nagaramlo Erpadda Mumpu Samasyalani, Atyanta Pradhanyatam Ichi, Parishkaristamani, Mantri ACNku Velladincharu. Nagaramloni Kaluvula Pudikatita Panulanu, Mantri Narayana, Addaratri, Akasmikanga, Taniki Chesaru. Isandarbhanga and Matartu, Mukimantri Ade Salamerku, Nagaramlo, E. Panulanu, Ratri Pagalu, and a Teda Lekunda Nirvahistunamanaru. Nelluru Cheruku, Muduvela Cusiklu Nirvastene, Kuni Pranta Lumunipoyani, Ade Arivela Cusiklu Nirvachunte, Nagaram, Maru Divisi Mayundedani, Annaru. Ratri Vela and Chudakunda, Panulu Sagistun Adikaralunu, Sibhandani, Mantri Abhinandin Charu. Ade Arivela Cusiklose, Nellur Nagramatam Nipe, Maraka Divisi Mayed. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళు దీని గురించి మాట్లాడటల నాకు తెలుసు అంత నీరుగిరి అంత పోయిన తర్వాత రేపు ఏదైతే ఆక్యుపై చేస్తున్నారో దాన్ని ఖాళీ చేదల్చుకుంటే మళ్ళీ అడ్డం వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇబ్బందులు చేస్తారు అవన్నీ చేయొద్దు ఎందుకంటే ఫ్యూచర్లో భావితరాల మన పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలా ఈ నగరం బాగుండాలంటే దానికి ఖచ్చితంగా అందరూ సహకరించాలి అందువల్ల ప్రతిపక్షాలైనా మిత్రపక్షాలైనా అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కెనాల్స్ని కానీ మనం ఓపెన్ చేయకుంటే ఏదో ఒక రోజు నెల్లూరు నగరం దివిసీం అవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సీఎం గారు 8000 రూపాయలు మన 4000 వచ్చి అందరికి ఇచ్చినట్టు ఇవ్వటం ఆ కాలనీల వరకు స్పెషల్ గా ఇంకొక 4000 సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తా ఉన్నారు 8000 వాళ్ళకి అందరికి ఇవ్వమన్నారు ఆ విధంగా రేపు నుంచి ఎనిమరేట్ చేసి యాక్చువల్ గా త్వరలో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం పేదలను ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేనేజ్మెంట్ చేయటంలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎవరు దీటుకారు 12వ డివిజన్ లోని పెదచెరుకూరులో వరద సహాయక కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్సీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వాసితులకు బియ్యం పంపిణీ చేశారు. భారీ వర్షాల వలన జిల్లాలోని జలాశయాలు నిండుకున్నాయని ఈ ఏడాది సాగుకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. 12వ డివిజన్ లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరద బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. పెద్దచెరుకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాసితులను పరామర్శించారు. బియ్యంతో పాటు కందిపప్పు నూనె చక్కెర తదితర వస్తువులను నిర్వాసితులకు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జలాశయాలు నిండుగా ఉన్నాయని రైతులకు ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ పర్యవేక్షకులు నరసింహ యాదవ్ కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ టీడీపీ నేతలు కమలాకర్ రెడ్డి శ్రీకుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమశిల నుంచి ఇచ్చే నీళ్లు తప్ప సొంత క్యాచ్మెంట్ ఏరియా కేవలం 3 టీఎంసీ అటువంటిది మొదటిసారి 15 టీఎంసీలు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షాలతో కండలేరులు కూడా వచ్చినాయి. ఇంచుమించు కండలేరు సోమశిల కలిసి 70 టీఎంసీల నీటి నిల్వ ఈరోజు మన జిల్లాలో ఉంది. ఇంకా 30 చిల్లర వేల క్యూజిక్స్ ప్రవాహం ఉంది సోమశిల్లో. ఒక 4000 5000 కండలేరులో ఇన్ఫ్లోస్ ఉన్నాయి. మిగతా చెరువులు కనిగిరి సర్వేపల్లి వీటన్నిటిని తెగకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒక్క ఎకరా కూడా మిగిలిపోకుండా 100% మొదటి పంట మనం పండించుకునే అవకాశం వచ్చింది. రైతులు కూడా ఇప్పుడు నాలుగు పోసుకునే దానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారు కూడా నేను క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. రైతులకు అవసరమైన ఇత్తనాలు సరఫరా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాడు. ఏదేమైనా మొత్తం ఎఫెక్టివ్గా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి బాధితులను ఆదుకున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలు చేర్చడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ వర్క్స్ చేయించడం కానీ ఇవన్నీ చాలా డెడికేటెడ్గా పనిచేశారు. తెలుగుదేశం కార్యకర్తలను కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. దెయ్యాలు తిరిగే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఆయన చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. జిల్లా అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు తీసుకున్న శ్రద్ద వరద బాధితులను పట్టించుకోవడంలో చూపలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దయ్యాలు తిరిగే సమయంలో పర్యటించడం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. ఈరోజు ఆ విధంగా కాకుండా వాళ్ళతో ఏది సమావేశం జరపకుండా వాళ్ళతో ఏం జరిగిందనేటువంటిది జిల్లాలో ఉండేటువంటి వరద విషయాలను సమీక్షించకుండా ముఖ్యమంత్రి గారు జన్మభూమి కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజల్లో తిరుగుతుంటే అసలు క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందనేటువంటిది సమీక్షించుకునేదానికి అవకాశం ఇవ్వకుండా అటువంటి సమీక్షలు జరపకుండా జిల్లాకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా రేపటి నుంచి జిల్లాలో ఈరోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి 26 తేదీ వరకు కొనసాగుతుంది. ఎక్కడైతే వరద తాకిడికి గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గట్టిగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ పనిచేసినటువంటి విధానాన్ని కానీ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విధానాన్ని కానీ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ మానవతా దృక్పథంతో ఆలోచించి సరైనటువంటి విధంగా సహాయం అందజేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించేటప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎంపీ సలహాలు తీసుకోకుండా తెలుగు తమ్ముళ్లతో సమావేశం జరపడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి తెలిపారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా లేక రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. అంటే నువ్వు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రివా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, ప్రజలకు ముఖ్యమంత్రివా? నెల్లూరు జిల్లా వరదలమయమైపోయి ప్రజలు కష్టాల్లో ఉంటే నువ్వు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి సహకరించాలి. అంటే నువ్వు ఒక పక్క ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా నీకు ఎన్ని కష్టాలున్నా ప్రజలను జిల్లాను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎమ్మెల్యేలనైతే గాలి కొదిలేసి ఎంత చిన్న చూపు చూశారంటే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, కలెక్టరు అంత చిన్న చూపు చూశారు. పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో జిల్లాను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలి. వెంకయ్య నాయుడు గారికి ఈ జిల్లాల మీద అవగాహన ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారికి చెప్పి కొంత నిధులైనా విడుదల చేయించుంటే బాగుండేది. ఇటువంటి సమయాల్లో రాజకీయాలు అనవసరం. 7 శాసనసభ్యులు, 2 ఎంపీలు, 1 జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే మీకు లెక్కలేదా అని అడుగుతున్నాం. కనీసం పిలిచి సమీక్ష చేసి మీ నియోజకవర్గాల్లో ఏం జరిగిందనేది అడగొచ్చు కదా. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళే కదా. అంత చులకన ఎమ్మెల్యేలంటే, ఎంపీలంటే, చైర్మన్ అంటే సీఎం గారికి పద్ధతి కాదు, మంచిది కాదని కూడా చెప్తున్నాను. నీటిపారుదల శాఖ అధికారుల అవినీతి వల్లే విపత్తు సంభవించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టు జడ్జి చే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి వాస్తవాలను చెప్పి అవినీతిని అంతమొందించి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని టీడీపీ నేతలకు సూచించారు. నెల్లూరు శివారు ప్రాంతంలోని రాజీవ్ గృహకల్పలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పర్యటించారు. అక్కడి ప్రజలు వర్షం వల్ల జరిగిన నష్టంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దీంతో వారు తమ సమస్యలను సురేష్ రెడ్డికి తెలియజేశారు. ప్రభుత్వం వరద సాయంగా అందిస్తున్న సరుకులు ఇవ్వడం లేదంటూ పలువురు ఆయనకు చెప్పడంతో స్పందించారు. రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు ఉంటే సరుకులు ఇస్తారని, ఎలాంటి భయాలు అక్కర్లేదని చెప్పారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన నాసి రకమైన బ్లీచింగ్ చల్లుతుండడంతో కార్పొరేషన్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ అధికారులెవరూ పనిచేయడం లేదని, ముఖ్యమంత్రికి వాస్తవాలు చెప్పడం లేదని అన్నారు. పీడబ్ల్యూడీ అధికారుల అవినీతి వల్లే విపత్తు సంభవించిందని, వారి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు రాజీవ్ గృహకల్పలో దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేయాలన్న ఆయన పారిశుద్ధ్య చర్యలు చేపట్టుకుంటే సత్యాగ్రహానికి పూనుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వరద బాధిత సహాయం ఖచ్చితంగా అంది తీరాల్సిందే, దాంట్లో తిరుగులేదు. నెల్లూరులో ఇవాళ ఎవరు పనిచేయడం లేదు. ఇవాళ పాలకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళు మొత్తం కూడా ఎంత దొరికితే అంత దోచుకోవడానికి సిగ్గు లేకుండా సిద్ధంగా ఉన్నారు. దానివల్లనే ఇవాళ
ఇంత పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో పారిశుద్ధ్య లోపం ఉంది. ఇవాళ పారిశుద్ధ్య లోపం ఉంది. మీ దగ్గర విజ్ఞప్తులు చేశాం, అనేక రకాల పీడబ్ల్యూడి కుంభకోణాలను బయటకు తీశాం, అయినప్పటికీ మీలో చలనం రాలేదు. మీరు కేవలం అమరావతి 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 అన్నారే తప్ప ఈ నెల్లూరు మున్సిపాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రజలకి విశ్వాసం రావాలంటే, కలకాలం ఉండాలంటే మంచి చేయాలా, అవినీతిని తుదమట్టించాలా, అవినీతిని కూకటి వేళతో పిగిలించి బంగాళాఖాతంలో వేసేంత వరకు బీజేపీ నిద్రపోదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.